గెస్ట్ లెక్చర్లను రెన్యువల్ చేయాలి డిగ్రీ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ను యథావదిగా రెన్యువల్ చేయాలని బి సంఘం సంక్షేమ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విఆర్వోలో స్పెషల్ ఆర్ఎల్గా నియమించండి సీఎంకు రైతు బంధు సమితి చైర్మన్ పల్లారాజు రెడ్డి లేఖ తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులను రద్దయినందున వారిని స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా జూనియర్ అసిస్టెంట్గా నియమించాలని అలాగే రెవెన్యూ శాఖలో కొనసాగించాలని సీఎం కేసీఆర్కు రేఖలాయడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి తొమ్మిది పదకొండవ తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చు సిబిఎస్ఈ ఫిట్మెంట్పై కోట్ ప్రభావం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలతో మార్చి ఇరవై రెండు వరకు పీఆర్సీ వాయిదా వీఆర్ఓలోని రెవెన్యూలను కొనసాగించాలి సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ పల్లా లేక వీఆర్ఓ పోషణ రద్దు తర్వాత వారిని స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా జూనియర్ అసెంబ్లీగా రెవెన్యూ శాఖలు నియమించాలని రెడ్డి సీఎం కేసీఆర్కి అయితే లేఖ రాయడం అయితే జరిగింది మార్చ్ తర్వాత ఉద్యోగులకు వేతన సవరణ పదవి ఏమైన వయోపరిమితి పెంపు అప్పుడే ఖాళీల భర్తీ నిరుద్యోగ భృతి వాయిదా నిలిచిపోయిన వీసీల నియామకాలు రాష్ట్రంలో అమలుకి వచ్చిన ఎన్నికల కోడ్ సాగర్ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ నియమావళి ఆర్టీసీలో యూనియన్ల హక్కులు కాపాడాలి రిజిస్టర్ సంఘాలు ఆర్టీసీ యాజమాన్యంతో లేబర్ కమిషనర్ చర్చలు జరపాలి టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పీఆర్సీ ఇప్పట్లో లేనట్టే నలభై రోజుల కసరత్తు అయిన కొలిక్కి రానివానం మార్చి పదిహేడు వరకు రాష్ట్రంలో మండలి ఎన్నికల కోడ్ అవి ముగిసేలోగా సాగర్ ఉప ఎన్నిక పిఆర్సీ అమలుకు అడ్డంకిగా వరుస ఎన్నికల కోడ్లు ప్రభుత్వం సడలింపగలిగితే ఈసీని కోరుతాం సీఈఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి పద్నాలుగు పోలింగ్ రెండు సీట్లకు షెడ్యూల్ రిలీజ్ ఈ నెల పదహారు నోటిఫికేషన్ ఆరు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి పీఆర్సీ ఇన్ కోల్డ్ స్టోరేజ్ ఎన్నికల కోడ్తో ప్రకటన వాయిదా వరుస ఎన్నికలతో జూన్ వరకు అవకాశమే లేదు పదోన్నతులు బదిలీలు పోస్టింగ్లన్నిటికీ బ్రేక్ మండిపడుతున్న ఉద్యోగ వర్గాలు జూనియర్ కళాశాలలో కరోనా నిబంధనల అమలుకు నిధులు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరోనా నిబంధనలు పాటించేందుకు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలను విడుదల చేస్తూ ఇంటర్ దేశ కమిషనర్ జలీల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు సురక్షిత చెల్లింపులకు టీ రూపే త్వరలో వ్యాలెట్ ఆధారిత కార్డు జారీ అనుమతులు మంజూరు చేసిన ఎన్పిసిఐ మరో మెట్టు ఎక్కనున్న తెలంగాణ పేమెంట్స్ యాప్ నాలుగు రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి దివ్యాంగం వరం కలెక్టర్కు ఆదేశం మాజీ సైనికులకు ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ నేవీ విభాగాల్లో మాజీ సైనికులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కోచింగ్ షిప్ యార్డ్ లిమిటెడ్లు విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేశాయి ఒప్పంద ప్రాతిపదికన సిఐఎస్ఎఫ్ రెండు వేలు కోచింగ్ షిప్ యార్డ్ నూట పద్నాలుగు ఖాళీల భర్తీ చేయనున్నాయి నేడు సెట్స్ కన్వీనర్లు తేదీలు ఖరారు జూలై మొదటి వారంలో ఎంసెట్ మూడు వర్షలకు వీసీల పేర్లు ఖరారు ఒక్కొక్కరికి ముగ్గురు పేర్లు ప్రతిపాదించిన సెట్స్ కమిటీలు ఉస్మానియా శాతవాహన విద్యాలయ విశ్వవిద్యాలయాలు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపులతో ఎంపికైన నియమించిన త్రిసభ్య సెర్చ్ కమిటీలు గురువారం సమావేశమయ్యాయి